ఉక్రెయిన్ పై దాడికి రష్యా సిద్ధమైంది క్రిమియా బెలరాస్తో పాటు తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనికులను మోహరించింది తొంభైవ దశకంలో సోవియట్ యూనియన్ లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగింది పంతొమ్మిది వందల తొంభైలో ఉక్రెయిన్లో నాలుగు లక్షల మందితో ఇవనో ఫ్రాకివెస్క్ నుంచి కీవ్ వరకు నాలుగు వందల మైళ్ల మేర మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు అనంతరం సొంతగా పార్లమెంట్ ఏర్పాటు చేసుకుని పంతొమ్మిది వందల తొంభై జులైలో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఇరవై నాలుగున మరోసారి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ఉక్రెయిన్కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది అప్పటి నుంచి సోవియట్ యూనియన్లో భాగాలైన దేశాలపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న రష్యా ఆ మేరకు అడుగులు వేసింది ఈ క్రమంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్కు నచ్చలేదు ఈ విషయాన్ని ఇటీవల ఆయనే ప్రస్తావించటం ప్రాధాన్యత సంతరించుకుంది